హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ వంటలు ఆంధ్రా రుచులు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను ఒక సూపర్ రెసిపీ తీసుకొచ్చానండి. ఈ రెసిపీ అందరికీ తెలిసిందే, ఆంధ్రా స్పెషల్ అన్నమాట. వంకాయ పచ్చి పులుసు చాలా బాగుంటుంది. ఈ వంకాయ పచ్చి పులుసు ఒకసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది అన్నమాట. ఈ పచ్చి పులుసు అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయొచ్చు. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ని కూడా క్లిక్ చేసినప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. మీరు కూడా చూడొచ్చు నా రెసిపీస్ అన్నీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వంకాయ పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ వంకాయ పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుందన్నమాట. ఎంత బాగుంటుందంటే మీరే చూస్తారు కదా తయారు చేసుకొని ఎంత బాగుంటుందో. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వంకాయ పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం, పదండి. ఫస్ట్ అయితే రెండు వంకాయలు తీసుకున్నానండి. ఈ రెండు వంకాయలు మన రెగ్యులర్గా వాడే వంకాయలే, గుత్తి వంకాయలు అన్నమాట. ఇవి కొంచెం పెద్ద సైజు దొరుకుతాయి కదా మనకి అవి, లేదంటే మీరు వైట్ కలర్ ఉంటాయి కదా అవి కూడా వాడుకోవచ్చు, గ్రీన్వి. అవి కూడా బాగుంటాయండి ఈ పచ్చి పులుసుకి. అయితే ఈ రెండు వంకాయలకి లైట్గా ఆయిల్ని అప్లై చేశాను. ఆయిల్ని అప్లై చేసి మనం పొయ్యి మీద పెట్టి కాల్చుకోవాలన్నమాట. దీన్ని చాలా బాగుంటుందండి ఈ పచ్చి పులుసు, ఎంత బాగుంటుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడైతే ఈ రెండు వంకాయలకి ఆయిల్ అప్లై చేశాం కాబట్టి స్టవ్ వెలిగించుకొని ఇలాంటి పుల్కా స్టాండ్ కానీ లేదంటే మీరు డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకొని అయినా కాల్చుకోవచ్చు. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అదంతా బాగా పుట్టంతా నల్లగా అయిపోయే వరకు కాల్చుకోవాలన్నమాట. అప్పుడే మనకి లోపల బాగా కుక్ అవుతుందండి. బాగా కుక్ అయ్యి మనకి పచ్చి పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది సిమ్లో పెట్టే కాల్చుకోండి, హైలో పెడితే తొందరగా మాడిపోతుంది, లోపల ఉడకదన్నమాట. అందుకే కొంచెం సిమ్లో పెట్టుకొని ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇవి కాలేలోగా నేను పచ్చిమిర్చి కూడా ఆయిల్ రాసుకుంటున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా ఇలాగే మనం కాల్చుకోవాలి కాబట్టి కొంచెం ఘాటు పెట్టి దానికి కూడా ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఘాటు ఎందుకు పెట్టానంటే అవి ఘాటు పెట్టకపోతే పేలిపోతాయన్నమాట, ఆయిల్ రాసాం కాబట్టి అందుకే కొంచెం ఘాటు పెట్టాను. ఇప్పుడైతే ఇవి బాగా కుక్ అయిపోయాయండి, చాలా వరకు అయిపోయింది. ఇప్పుడు వీటిని తీసేసుకుందామండి. ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అప్పుడు పొట్టు తీసుకుందాం. ఈలోగా మనం ఆయిల్ రాసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా దీని మీద వేసి రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా సేమ్ వంకాయలాగానే కాల్చుకోవాలన్నమాట నల్లగా అయ్యే వరకు. తర్వాత మనం పచ్చిమిర్చి కొన్న తొడాలు తీసేస్తామన్నమాట. ఇప్పుడైతే ఇలా చుట్టూ తిప్పుకుంటూ వీటిని కూడా అలా బ్లాక్ అయ్యే వరకు కాల్చుకోవాలి. పల్లెటూరులో అయితే కట్టెల పొయ్యి ఉంటుంది కదండి, అందులో కాల్చుకుంటే వంకాయలు ఆ టేస్ట్ ఇంకా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి అలా కూడా ట్రై చేయండి ఎంత బాగుంటుందో. లేదంటే బొగ్గులు ఉన్నా కూడా బొగ్గుల మీద కూడా కాల్చుకోవచ్చు. ఇప్పుడైతే ఈ వంకాయ అంతా చల్లారిపోయిందండి, దీని మీద ఉన్న పొట్టు అంతా తీసేద్దాము. ఈ పొట్టు తీసేస్తే లోపల చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, బాగా కుక్ అయిపోయింది. ఇలాగే మనం రెండు రెడీ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇలా పొట్టు తీసేసుకొని కాడలు కూడా తీసేయాలండి. కాడలు కూడా తీసేసి ఇలా రెడీగా పెట్టుకున్నామంటే మనం వీటిని దంచుకోవాలన్నమాట, లేదంటే చేత్తో అయినా మ్యాష్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా రోట్లో వేసుకుంటే, రోట్లో వేసి ఇలా దంచినప్పుడు చాలా మెత్తగా అయిపోతుంది అన్నమాట. అది ఇది ఊరికనే మెత్తపడిపోతుందండి, మనం పెద్ద కష్టపడాల్సిన పని ఏమీ ఉండదన్నమాట. చూసారు కదా ఎంత ఈజీగా మ్యాష్ అయిపోయిందో ఇదంతా. లేదంటే మామూలుగా చేత్తో కూడా ఒత్తుకోవచ్చు దీన్ని, లేదంటే గరిటెతోనైనా కూడా మనం దీన్ని ఒత్తుకోవచ్చు అన్నమాట. అంత ఈజీగానే వంకాయ అనేది మెత్తగా అయిపోతుంది. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందామండి. ఇప్పుడైతే ఈ వంకాయ గుజ్జుని ఒక బౌల్లోకి వేసేసుకుందామండి.
ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత మనం ఇందాక కాల్చి ఉంచుకున్నాం కదా పచ్చిమిర్చి, అవి కూడా ఇలా రోట్లో వేసి దంచుకోవాలన్నమాట. మీరు పచ్చివైనా తీసుకోవచ్చు పచ్చిమిర్చి, నేనైతే కొంచెం కాల్చి తీసుకున్నాను ఎందుకంటే కాల్చిన ఫ్లేవర్ బాగుంటుందన్నమాట పచ్చిమిర్చి, అందుకని నేను కొంచెం కాల్చాను. మీకు ఇష్టం లేకపోతే పచ్చివైనా కూడా వేసుకోవచ్చు. వీటిని కూడా కొంచెం దంచుకొని, ఇందాక మనం వంకాయ దంచాం కదా అలాగే దంచుకొని, ఇవి ఆల్రెడీ వేగాయి కాబట్టి త్వరగానే మెదుగుతాయన్నమాట. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఉప్పు మీరు ఎంత తింటారో అంత వేసుకొని ఉప్పును కూడా దంచుకుంటున్నానండి. ఇది నేను కళ్ళుప్పు తీసుకున్నాను, మీ ఇష్టం, మీరు మెత్తటి ఉప్పు అయినా తీసుకోవచ్చు, మీరు వాడే రెగ్యులర్గా వాడే ఇంట్లో వాడే ఏ ఉప్పు అయినా తీసుకోవచ్చు. తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను, కరివేపాకు కూడా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా కొంచెం దంచిన తర్వాత జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. జీలకర్ర కూడా ఇలా పచ్చిదే తీసుకున్నాను, వేయించింది కాదు. దీన్ని కూడా కొంచెం కచ్చాపచ్చాగానే దంచుకోవాలి. తర్వాత బెల్లం, బెల్లం ముక్క మీరు స్వీట్ ఎలా తింటారో అలా వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు, ఎవరి టేస్ట్ వాళ్ళది కదా, అందుకే టేస్ట్కి తగినట్లుగా వేసుకోవచ్చు. దీన్ని కూడా కొంచెం దంచుకొని బెల్లం మనకి ఊకినే మెత్తబడిపోతుందండి. అలాగే కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని దీన్ని కూడా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుంటే ఆ ఫ్లేవర్ అంతా దానిలోకి వస్తుంది కాబట్టి మనం ఇలా గుజ్జులోకి వేసుకొని అదంతా ఒకసారి కలుపుకుంటే ఆ ఫ్లేవర్ అంతా ఆ గుజ్జుకు పడుతుందన్నమాట. ఇప్పుడంతా ఇదంతా ఈ వంకాయ గుజ్జులోకి వేసుకొని అంతా ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలండి. మనం పచ్చిపులుసు అంటేనే ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ తింటాం కదా, అందుకనే ఇలా సన్నగా కట్ చేసి ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా అందులో వేసుకున్నాను అన్నమాట. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కూడా ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు మన టేస్ట్కు తగినట్లుగా పులుపు, మీరు పులుపు ఎంత తింటారో అంత మీకు తగినట్లుగా చింతపండు తీసుకొని చింతపండు నానబెట్టుకొని దాన్ని గుజ్జు తీసి ఇలా వేసుకున్నాను అన్నమాట. నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను అన్నమాట, దాన్ని గుజ్జులాగా పిసికి ఇలా వేశాను. ఇప్పుడైతే వాటరు మీకు ఎంత కావాలో, ఎంత టేస్ట్ మీ టేస్ట్కు తగినట్లుగా ఎంత వాటర్ కావాలనేది చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ పచ్చిపులుసు అంతా రెడీ అయిపోయిందండి. నేను తాలింపు కూడా పెట్టుకుంటున్నాను, సాల్ట్ చూస్తే కరెక్ట్గా సరిపోయింది బెల్లము అంతా, అందుకనే తాలింపు కూడా వేస్తున్నాను అన్నమాట. తాలింపు కోసం కళాయి పెట్టుకొని, తాలింపు గింజలు ఏం అవసరం లేదండి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెప్పలు దంచి వేశాను, దాంతోపాటు కొంచెం కరివేపాకు. అలాగే మనం పచ్చిపులుసులో ఎలాగో ఇంగువ లేనిది వాడం కాబట్టి కొంచెం ఇంగువ, ఇంగువ ఇష్టం లేని వాళ్ళైతే వదిలేసేయచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ తాలింపు కూడా రెడీ అయిపోయింది, స్టవ్ ఆపేసి ఈ తాలింపును మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిపులుసులో వేసేసుకుంటే వంకాయ పచ్చిపులుసు వేడి వేడిగా రెడీ అయిపోయిందండి. ఇది చాలా బాగుంటుంది ఈ వంకాయ పచ్చిపులుసు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది గ్యారంటీగా. ఒకసారి అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది, మీరు కూడా చూడొచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దామండి, అంతవరకు అందరికీ బాయ్ బాయ్.